కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు బండి సంజయ్. ప్రతి కేసులో నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా రేపు ఒకరోజు దీక్ష చేయనున్నారు సంజయ్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా సోమవారం దీక్ష చేపట్టనున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. స్టేట్ ఆఫీసులోనే ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంజయ్ దీక్షను ప్రారంభిస్తారు. బీజేపీ మహిళా మోర్చా నేతలతో కలిసి దీక్ష చేయనున్నారు సంజయ్. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగుల సమస్యలేవి పరిష్కారం కాలేదన్నారు. వెంటనే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి జూలై 1 నుండి ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీపై 9న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు సంజయ్. మరోవైపు రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సొంత జాగ ఉన్నవారికి 3 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో ఈ హామీలపై నిర్ణయం తీసుకోవాలన్నారు సంజయ్. మెడికో ప్రీతి కేసులో నిందితుని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు సంజయ్. మెడికో ప్రీతిది హత్య అన్నారు. నిమ్స్లో శవానికి ట్రీట్మెంట్ చేసి టాగోర్ సినిమా చూపించారని మండిపడ్డారు. ప్రీతి ఇంటికి వెళ్లిన సంజయ్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంజీఎంలో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే, చిత్రీకరించిన విషయం తెలిసిందే. రేపు ఎవడో స్పందిస్తాడు, మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది, దీనివల్ల మత కలహాలు జరుగుతాయి అని ఈ కోణంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది, పోలీసు అధికారులు ఆలోచిస్తారు. అన్ని పూర్తి ఆధారాలు మొత్తం తారుమారు చేసిన తర్వాత అమ్మాయికి ఆల్రెడీ ఫోన్ లాకర్ ఉంటుంది, ఎట్లా ఓపెన్ చేస్తారు అమ్మాయి ఫోన్? దాని చాటింగ్ అంతా మొత్తం వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు సంజయ్. ప్రీతి మృతి కేసులో ఆధారాలు దొరకకుండా సెల్ఫోన్ చాటింగ్ ను పోలీసులు డిలీట్ చేశారని ఆరోపించారు. మెడికో ప్రీతి ఆత్మకు శాంతి కలగాలంటూ వరంగల్ బీజేపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోచేమ మైదాన్ నుంచి కేఎంసీ వరకు ర్యాలీ తీశారు. క్యాండిల్ ర్యాలీ బండి సంజయ్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. లిక్కర్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువన్నారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇసుకను బీఆర్ఎస్ నేతలు అడ్డకులుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఓదెల మండల ప్రజల కోరిక మేరకు కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి రైలు ఆల్టింగ్ చేయించానని చెప్పారు వివేక్. ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ నుంచి కర్ణాటక పోయినప్పుడు కర్ణాటకలోనే ట్యాంక్ ఫుల్ చేసుకుని ధర తక్కువనందువలన అక్కడ ఎక్కువ డీజిల్ కొనడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోతున్నాడు. అంతేగాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తెలంగాణలో ఎక్కువ ఉండేదంటే ఆర్టీసీ బస్ ఛార్జెస్ ప్రజలందరికి వెళ్ళి ఎక్కువ ట్యాక్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. మద్యం సీసాలకు పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో అడ్డగులుగా మద్యం రేట్స్ పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు.